ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అయినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఈ రోజు ఉదయం 9 గంటలకు దేవాలయం ఎదురుగా ఉన్న సూర్య నమస్కారాల మండపంలో శ్రీకాకుళం జిల్లా మరియు విజయనగరం జిల్లాలో ఉన్న ధర్మకర్తలకు కార్యనిర్వహణాధికారుల వారికి దేవాలయ ధర్మకర్తల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీమతి టి అన్నపూర్ణ ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట దేవాదాయ పాలనా సంస్థ డైరెక్టర్ శ్రీ డి రామచంద్రరావు చే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట దేవాదాయ పాలన సంస్థ ఎస్ఐటీఏ డైరెక్టర్ డి రామచంద్రరావు 2 జిల్లాల ధర్మకర్తలకు కార్యనిర్వహణాధికారులకు ధర్మకర్తల విధులు మరియు బాధ్యతలు తెలియజేశారు, పలు సూచనలు చేశారు. తదుపరి శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీమతి టి అన్నపూర్ణ మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలియజేశారు. ధర్మకర్తల సమస్యలు పరిష్కరిస్తున్నామని ఆమె చెప్పారు. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు సక్రమంగా ఆలయ వ్యవస్థ నేరంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశానికి సంబంధించి మీకు తెలియదు కాదు, ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గా మీరు నియమితం అయ్యలేదు. కానీ చాలా మంది ఏంటంటే వాళ్ళ విధి పెట్టడంలో కొన్ని విషయాన్ని వాళ్ళకి చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల సక్రమంగా జరగకపోవడం వ్యవస్థలో కొన్ని లోపాలు అనేవి తలెత్తుతూ ఉంటాయి. ఆ లోపాలను సవరించి వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో దేవాదాయ శాఖ తరఫున ఈ సీత అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కర్నూలు నుంచి చివరికి శ్రీకాకుళం విజయనగరం తోటి ఈ కార్యక్రమం పూర్తవుతోంది. దాదాపు దాదాపు 40 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు జిల్లాలో నిర్వహిస్తూ వస్తున్నాం. నిజానికి ఏంటంటే మా సీత కార్యాలయం కార్యక్రమంలో ఉంది గుంటూరు జిల్లాలో. అక్కడికి మామూలుగా మీ అందరినీ పిలిపించి అక్కడే మీకు వసతి ఏర్పాటు చేసి అనేది ఆనవాయింది. అంటే అది జనవరిలో కృష్ణా జిల్లాలో ప్రారంభించాము. కానీ దాని తర్వాత కోవిడ్